పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు అంటే ఓకే అదొక సాంప్రదాయ రాజకీయం అన్నారు ఇంకా అది జరుగుతది అన్నారు మున్సిపల్ ఎన్నికల్లో కూడా వాళ్ళు చెప్పుకుంటున్నట్టు ఆ 20-21% ఏకగ్రీవాలని అందులో ఎంతవరకు జెన్యునిటీని చూడొచ్చు ఫస్ట్ ఏకగ్రీవాల్లో 100కి 95% జెన్యున్ ఉండవు ఇక్కడ పంచాయతీల స్థాయిలో ఏంటంటే కొంత చూసుకుంటారు లోకల్గా ఉండేది ఒక 500 కుటుంబాలు 400 కుటుంబాలు ఉంటాయి కాబట్టి అందులో ఫ్యాక్షన్ ఏరియాలో ఇటెట్లో కొట్లాట్లు వద్దు అనుకుంటారు అందుకు అధికార పక్షానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుంటారు ఎందుకు వాళ్ళతో తగవు అనే కోణంలో ఇంకోటి ఈవెన్ యువతలో ఉన్న పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళతో తగవు బట్ట దగ్గర నుంచి రేపటి నుంచి ఇద్దరు మొహమొహాలు చూసుకోవాలి ఎక్కడ కొట్టుకు చేస్తారు ఇప్పటికి వాళ్ళ పిల్లలందరూ బెంగళూరులోనూ అట్లా బతుకుతూ ఉంటారు పల్నాడులోనూ రాయలసీమలో అందుకనేసి పల్లె ప్రాంతాల్లో కొంత కాంప్రమైజ్ అయిపోతారు సిటీలు అట్లా ఉండదు ఎడ్యుకేటెడ్ ఉంటారు ప్లస్ ఆలోచన డిఫరెంట్గా ఉంటుంది ఏకగ్రీవాలు అనేది కుదరదు ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లలో చేసిన ఏకగ్రీవాలలో సామధాన భేద దండోపాయాలు ఉపయోగించారు అందులో డౌటే లేదు ఇది తాత్కాలిక విజయం దీర్ఘకాలంలో తెలుగుదేశం పార్టీ మీద ఎలాంటి ముద్ర పడిందో ఆ ముద్ర వైపుకి వైసీపీ తీసుకెళ్తున్నట్టు తమని తాము తీసుకెళ్తున్నట్టు విలువలకు కట్టుబడి ఉన్నాం అనేది కదా జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు నంద్యాల ఉప ఎన్నిక సందర్భంలో శిల్పమోహన్ రెడ్డికి ఏం చేశారు వాళ్ళ బ్రదర్కి ఎమ్మెల్సీ ఉంటే కూడా రాజీనామా చేయించి తీసుకొచ్చారు అప్పుడు అట్లయితేనే రమ్మన్నారు అది విలువలకు కట్టుబడినట్టు అనిపించింది ఎందుకు 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు వీళ్ళు కానీ విలువలు లేదు వీళ్ళకి ఈయన అట్లాగా ఈవెన్ ఆల్రెడీ ఆయనైనా సరే కాంగ్రెస్ నుంచి యువతలకు వచ్చినప్పుడు రాజీనామా చేసినే వచ్చారు ఆ తర్వాత వచ్చే వాళ్ళని కూడా రాజీనామాలు చేయించి ఎన్నికలకు కూడా పంపించారు అట్లా ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు లైక్ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇట్లాంటి వాళ్ళు అయినా కూడా వాళ్ళని మళ్ళీ ఆదరించిన మనిషి అవన్నీ జగన్కి ఫెచ్చింగ్ ఇప్పుడు వాటికి పూర్తి భిన్నమైనటువంటి వ్యవహారం కదా ఇది ఇప్పుడు 4 ఎమ్మెల్యేలను యువతలకు తీసుకోవడం కండవేయలేదు కాబట్టి మాకు సంబంధం లేదని చెప్పిన సహజీవనం చేస్తున్నట్టు సంసారం బదులు ఓ రకంగా అది మరీ దరిద్రం అసలు కంటే కూడా అది పక్కన పెడితే పోనీ అది ఏదో చిన్న చిన్నలే అనుకున్నారు ఇది వచ్చేటప్పటికి డైరెక్ట్గా సామధాన భేదండు ఫస్ట్ ఏం చెప్పారు వీళ్ళోళ్ళు ఏకగ్రీవాలైన ఏరియాలో కనుక్కుంటే మాట్లాడితే తెలిసింది ఏంటంటే ముందంట అన్నా మేము ఫస్ట్ ట్రిప్ ఎన్నికయ్యాం కదా జగన్ గారు అందులో మాకు టార్గెట్ ఇచ్చారు తెలుసు మీకు కొంచెం వదిలేసేయండి అన్న మీరు అవతల వాళ్ళు ఓకే అన్నోళ్ళు కొంతమంది ఒక 5% అంటే ఏకగ్రీవాలని 20% అంటే 20లో 5% అట్లయినాయి ఒక ఇంకొక 5% ఏంటంటే దానం 5 అనే కంటే కూడా 10 అనొచ్చు దానం ఎట్లాగా అన్నా మీరు ఇప్పుడు పోటీ చేస్తే మీకు గెలుపు ఛాన్సెస్ 40% ఉన్నాయి మాకు 60% ఉన్నాయి మీరు ఈ 40% అవకాశాల కోసం మీరు ఖర్చు పెట్టాల్సింది వచ్చేటప్పటికి 25 లక్షల నుంచి 30 లక్షలు మినిమం మ్యాక్సిమం మీరు 25-30 పెడితే మేము 50 పెడతాం ఎందుకు మీరు 1000 ఇస్తే మేము 1500 ఇస్తాం నో డౌట్ అక్కడ మీ గెలుపు అవకాశం తగ్గిపోతుంది ఆ లెక్కన మీరు 25-30 లక్షలు ఖర్చు పెట్టాలి మేమే 25 ఇస్తాం అంటే మీకు 30 మిగులుద్ది ప్లస్ ఈ 25 50 వస్తున్నాయి మీకు మీకు మిగుల్చుకున్నట్టు 55 లక్షలు అది ఆలోచించుకోండి అంటే ఈ దానం ఉపాయం ద్వారా 10% మంది 5 to 10 ఇక మిగతా భేదం నువ్వు చేస్తే వేస్తాం నిన్ను రేపొద్దున నీ షాప్ మూస్తాం లేకపోతే నీ వ్యాపారంలో రేపొద్దున తూనికలు కొలతలోడు వచ్చి కేసు పెడతాడు ఎల్లుండి ఆస్తి పన్నుడు వచ్చి ఏడిపిస్తాడు ఆ తర్వాత కార్పొరేషన్ వచ్చి పగలగొడతాడు ఏదైనా చేస్తాం నిన్ను నాశనం చేస్తాం ఇట్లాంటివి 4% 19 అక్కడికి వెళ్ళిపోయింది ఆ మిగతా 2% దండోపాయం డైరెక్ట్గా ఎత్తుకుపోయి మరి నామినేషన్స్ విత్డ్రా కిడ్నాప్ చేస్తారు చివరికి వెళ్ళ దెబ్బకి భయపడి పారిపోయి బెంగళూరులో ఉండిపోతే మరీ అరాచకం ఏంటంటే గ్రౌండ్లో ఉన్నటువంటి రిటైర్ అయినటువంటి ఉద్యోగులు లాంటి వాళ్ళని పెట్టుకున్నారు వీళ్ళు ఏం చేశారు మాకెందుకు వచ్చిన పెట్టని వీళ్ళు వీడు అధికార పక్షం కూడా ఇవ్వడానికి పేపర్ తీసుకొస్తే వాళ్ళు విత్డ్రాయలండి అనగానే ఓకే అని సంతకం పెట్టేసి విత్డ్రాయల్ మాకెందుకు పోయేది రేపు కోర్టులో కదా చూసుకునేది కోర్టులో వీళ్ళు వెళ్ళాల నెక్స్ట్ పార్టీ వాళ్ళు వీళ్ళు వెళ్ళి కోర్టుకు వెళ్ళి మొత్తం చూసుకునేటికి నెక్స్ట్ 5 ఏళ్ళు అయిపోద్ది మాకెందుకు వచ్చింది గొడవ అనేసి ఇచ్చేసి వాళ్ళు దండోపాయాలు బెదరేయడం ఇట్లాంటివి ఇది 2% జరిగింది ఇది మొత్తం కలిపితే 21%